హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ యూత్ టీం రెడీ బరిలో దిగుతున్న వారసులు వీరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మళ్ళీ గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు పార్టీలో సీనియర్లు అన్న పాత ఫార్ములాని నమ్ముకోకుండా గెలుపు గురాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు త్వరలో కేబినెట్ విస్తరణతోనే ప్రక్షాళనకు నాంది పలికేందుకు సిద్ధమయ్యారు అంతేకాదు పార్టీ ఇన్ఛార్జ్ పదవులు నామినేటెడ్ పోస్టులు ఇలా ప్రతి విషయంలో జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కూడా అదే ఫార్ములా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది అయితే అధినేత అభిమతం ఏదైనా అధికార పార్టీలో పలువురు వైసీపీ సీనియర్ నేతలు స్వచ్ఛందంగా వచ్చే ఎన్నికల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది తమ తరఫున ఇక తమ వారసులను రంగంలోకి దించేందుకు ఇదే సరైన సమయమని వారు భావిస్తున్నారు కొందరు ఏపీ మంత్రులు ఒకరిద్దరు ఎంపీలు పలువురు ఎమ్మెల్యేలు నేతల కుమారులు కుమార్తెలను రాజకీయ వారసులుగా తెరపైకి తీసుకొచ్చారు వీరిలో కొందరు వచ్చే ఎన్నికల కోసం మరికొందరు ఆ తరువాత పోటీ చేసేలా అసమాయత్తమవుతున్నారు దీనిలో భాగంగా ఇప్పటి నుంచే నియోజకవర్గంలో ఆయా నేతలు వారికి కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతల వ్యవహారాలను అప్పగిస్తున్నారు కార్యకర్తలకు కొన్ని పనులు చేసి పెడితే వారితో సాన్నిహిత్యం పెరుగుతుందని భావిస్తున్నారు అలాగే అవకాశం చిక్కినప్పుడెల్లా ముఖ్యమంత్రి జగన్కు తమ వారసులను పరిచయం చేస్తున్నారు దీంతో సీఎం జగన్ నుంచి భరోసాను పొందే ప్రయత్నాలు చేస్తున్నారు మరికొందరు మాత్రం తమకు రాజకీయంగా చేదోడుగా ఉండేందుకు తీసుకువచ్చినట్లు చెబుతున్నారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన సోదరులు వారి వారసులను రంగంలోకి దింపుతున్నారు ఇక మంత్రి కృష్ణదాస్ తనయుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య నరసన్నపేటలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తండ్రికి రాజకీయ వారసుడిగా పోటీకి సిద్ధమవుతున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి వెంకటనాగ్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చురుగ్గా వ్యవహరించారు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కొడుకు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు శ్రీకాకుళంలో పార్టీ సమావేశాలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు ఇక మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు డాక్టర్ సందీప్ విజయనగరం కేంద్రంగా రాజకీయ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు బొత్స మేనలుడు మధ్య శ్రీనివాసరావు ఇటీవలే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేపట్టారు ఎన్నికలలో వారు పోటీ చేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది విజయనగరానికి చెందిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి విజయనగరం నగరపాలక సంస్థలో రెండవ డిప్యూటీ మేయర్ పదవిని చేజిక్కించుకున్నారు వీరితో పాటు మంత్రి వేణుగోపాలకృష్ణ కొడుకు చెల్లుబైన నరేన్ వచ్చే ఎన్నికల్లోనా ఆ తరువాత పోటీ చేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్ రామచంద్రపురం నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వామి అవుతున్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల కుమారుడు తోట పృథ్వీరాజ్ లోక్సభకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి ఇప్పటికే తిరుపతి నగరపాలక సంస్థ రెండవ డిప్యూటీ మేయర్ అయ్యారు అలాగే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరిలో పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు ఇటీవలే తిరుపతి గ్రామీణ ఎంపీపీ పదవి చేపట్టారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి సమావేశాల్లో పాల్గొంటున్నారు ఇంటింటికి తిరుగుతున్నారు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కొడుకు ధరణిరెడ్డి అడపదడప బాలనాగిరెడ్డి సోదరుడు సీతారామరెడ్డి కొడుకు ప్రదీప్ రెడ్డి చురుగ్గా తిరుగుతూ కార్యకర్తల వ్యవహారాలను చక్కబెడుతున్నారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభోపాల్ రెడ్డి కొడుకు కాటసాని శివ నరసింహారెడ్డి కుమార్తె కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు ఇమిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట రెడ్డి కొడుకు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయారు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల వ్యవహారాలను చూసుకుంటూ మళ్ళీ పోటీకి సిద్ధమవుతున్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అద్దెంక్యలో వైకాపా నేత బాచిన గరటయ్య కొడుకు బాచిన కృష్ణ చైతన్య ఇటీవలే రాష్ట్ర స్థాయిలో ఏపీ శాప్ నెట్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు కొంతమంది నేతల వారసులు రాజకీయంగా పూర్తి స్థాయిలో పనిచేయకపోయినా తమ ఉనికిని చాటుకుంటున్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు బాలినేని ప్రణీత్ రెడ్డి మంత్రి ఆదిమూలపు సురేష్ తనయుడు ఆదిమూలపు విశాల్ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిల ఫోటోలతో కార్యకర్తలు ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టి హడావిడి చేస్తున్నారు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కొడుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాదరెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డి మంత్రి విశ్వరూప్ కుమారులు కృష్ణారెడ్డి శ్రీకాంత్లు తమ తండ్రులకు రాజకీయంగా చేదోడుగా ఉంటున్నారు వీరిలో ఎవరో ఒకరిని పోటీకి పెట్టే అవకాశం ఉంది